అందరూ చూడొచ్చు ఇండియాలో ప్రతి ఒక్కరు చూడొచ్చు అమ్మాయిలు అందరూ అన్న దేవుడన్నా దేవుడు ఏం చేసినా బాగుంటది అన్న అమ్మాయిలకు సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలంటే ఈ మూవీ చూడమని చెప్పండి ఈ మూవీ చూస్తే ఇంకేం లేదు అన్న బ్లాక్ బస్టర్ సినిమా ఎంత ఎక్స్ట్రాడినరీ గా ఉందంటే ఆయన సినిమా కెరీర్ మొత్తంలోనే ఇది వన్ ఆఫ్ ద బ్లాక్ బస్టర్ మూవీ చాలా చాలా బాగుంది క్లైమాక్స్ వచ్చేసరికి చూసే వాళ్ళందరికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి చూడండి అది పవన్ కళ్యాణ్ గారు యాక్టింగ్ నిజంగా నార్మల్ గా యాక్టర్స్ అందరూ యాక్టింగ్ చేయడం వేరు ఆయనలో ఉన్న నేచురల్ తత్వమే నిజమైన తత్వమే అలా ఒక సామాజిక మనిషిగా బ్రతకడం అన్నమాట తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మాత్రం ఇది ద బెస్ట్ సినిమాగా నిలిచిపోతుంది పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లోనే 3 ఇయర్స్ తర్వాత పవన్ కళ్యాణ్ గారి మూవీ వచ్చిందనే గానీ ఫ్యాన్స్ కి మాత్రం ఫుల్ భోజనం అయ్యా సినిమా అయితే చాలా 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 ఎక్సలెంట్ గా ఉంది కాన్సెప్ట్ గానీ పవన్ కళ్యాణ్ గారికి తగ్గట్టు డైరెక్టర్ చాలా మౌల్డ్ చేసి చాలా బాగా తీశారు యాక్టింగ్ వైజ్ అసలు ఎక్కడ ఒకళ్ళు తక్కువ చేశారు ఒకళ్ళు ఎక్కువ చేశారు ఏం లేదు నెగిటివ్ సైడ్ బాగా చేశారు పాజిటివ్ సైడ్ బాగా చేశారు మెయిన్ అసలు సెకండ్ హాఫ్లో పవన్ కళ్యాణ్ గారికి ప్రకాష్ రాజ్కి మధ్యన సీన్స్ ఉంటాయి బా గూస్ బంప్సో గూస్ పింపుల్సో ఏదిగా ఉంటుంది వేసుకోండి సినిమా పెద్ద పండుగ వస్తుంది ఖచ్చితంగా వస్తుంది చాలా బాగుందండి సినిమా ఎక్సలెంట్ ఫ్యాన్స్ అందరూ తీస్తే ఎలాగుంటుందో అలాగున్నది ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ఎవరైనా ఫ్యాన్స్ అందరూ తీస్తే ఎలాగుందో అలాగున్నది అయినా పవన్ కళ్యాణ్ సినిమా ఎలాగుందని మనం అడగకూడదు అంత హిట్ లేడీస్ గురించి చాలా మంచి మాట్లాడారు నో మీన్స్ నో అంతే ఏకదమ్ సినిమా సినిమా జబర్దస్త్ ఉన్నది చిచా తుమ్ గాలి తుమ్ డేకు ఇట్లా అంటే ఇది పవన్ స్టార్ ఫ్యాన్స్ కి పండగ కాదు మన పోచమ్మ కోచమ్మ ఇట్లా మన జాతర ఉంటుంది చూడు గట్ల జాతర ఎక్దమ్ జాతర ఉండదు సినిమా చాలా బాగుంది బ్రో మూవీ ఇచ్చి పడేసింది బేసిక్గా మొత్తం స్టోరీ కంటెంట్ యాక్టింగ్ ఎవ్రీథింగ్ పవర్ స్టార్ డైలాగ్స్ కానీ మేనేజ్మ్ అటిట్యూడ్ పీక్ కదా సెకండ్ హాఫ్ ఒక రేంజ్ అల్టిమేట్ డైలాగ్స్ బ్రో అల్టిమేట్ డైలాగ్స్ డైలాగ్స్ నా భూతో నా భవిష్యత్ సూపర్ అన్న సినిమా అన్న వచ్చింది కదా మంటలైకి ఒక్కొక్కడికి ఇప్పటి నుంచి సూపర్ సూపర్ పెద్ద పవన్ కళ్యాణ్ హిందీ పింక్ చూసాను తమిళ నరకొండ పాయం చూసాను ఆ రెండు కాదు ఇది నెక్స్ట్ లెవెల్ అన్నమాట ఇంకా అసలు కళ్యాణ్ గారు బ్యాక్ అన్న 3 ఇయర్స్ తర్వాత ఈ సమాజంలో ప్రతి అమ్మాయి చూడదగిన సినిమా ప్రతి చీడ పురుగు లాంటి అబ్బాయి చూడదగిన సినిమా చాలా బాగా హ్యాండిల్ చేశారు మ్యూజిక్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది బాగుందండి మూవీ చాలా బాగుంది పవన్ కళ్యాణ్ యాక్షన్ చాలా బాగా చేశారు లేడీస్ సంబంధించిన మెసేజ్ కన్వే అయింది ఆ సినిమా అయిందండి అయింది యూ కాంట్ డిసైడ్ ఏ క్యాటగరీ ఆఫ్ ఎ ఉమెన్ సో అది చాలా ఎక్సలెంట్ గా ఉందండి చూపించడం కానీ ఉమెన్ ఎమోషన్స్ కానీ అన్ని చాలా బాగున్నాయి జై పవన్ కళ్యాణ్ ఉమెన్ పైన రెస్పెక్ట్ ఉన్న వాళ్ళందరూ చూడొచ్చు మూవీ చాలా ఉమెన్ ఓరియంటెడ్ ఉంది వెరీ గుడ్ మూవీ పీపుల్ కెన్ వాచ్ థాంక్యూ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ది బెస్ట్ మూవీ అన్న అందరికి అందరూ ఎక్సలెంట్ గా చేశారు సినిమా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ సూపర్ పవర్ స్టార్ సినిమా చాలా బాగుందండి కోర్టు సీన్స్ అండి కోర్టు సీన్స్ అల్టిమేట్ అవునండి లేడీస్ గురించి చాలా బాగా చెప్పారు ఇది అందరు ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సినిమాలు తీయాలి సమాజానికి పనికొచ్చే సినిమాలు తీయాలి అన్ని ఉన్నాయి 3 సంవత్సరాల తర్వాత పవన్ కొట్టే దెబ్బ ఇలా ఉంటుందిరా అని చూపిస్తున్నాడు ఈ సినిమాలో అదే గ్యాప్ 3 ఏళ్ళైనా 6 ఏళ్ళైనా పవన్ దెబ్బ అంటే ఎలా ఉంటుందో ఈ సినిమా చూపిస్తుంది ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ కాదు ఇది ఒక సందేశాత్మకమైన మూవీ మూవీ సమాజం పట్ల ప్రతి మనిషికి ఉండాల్సిన బాధ్యత ఆయన ఈ సినిమా ద్వారా చెప్పారు చెప్తున్నారు అంతే సినిమా సూపర్ సూపర్ డూపర్ హిట్ ఆయన ఎంట్రీ అప్పుడు గ్రాండ్ ఎంట్రీ కదండి దాంట్లో కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా సూపర్ అంటే మీరు నేను చెప్తానా మీకు ఇలా గూస్ బంప్స్ వస్తున్నాయంటే అన్న పవర్ స్టార్ చెప్పారా డైలాగు మాకు ఎలా ఉంటుంది చిదిగిపోతున్నాయి బ్రో చిదిగిపోతున్నాయి 2 షర్ట్లు వేసుకెళ్ళండి 2 షర్ట్లు వేసుకోవాలి లేకపోతే చిదిగిపోతాయి సీట్లు ఎదిగిపోతాయి ఫైట్లు బ్రో బ్రో ఆయన స్టైల్ మ్యాచ్ చేయడం ఎవరి వల్ల బ్రో ఆ స్టైల్తో ఫైట్లు చూస్తే ఆనందం ఇంట్రొడక్షన్ బాగుంది బ్రో ఇంట్రొడక్షన్ సీన్ బ్రో బ్రో ఒక్కసారిగా 1000 మందిని ఒక గేట్ దగ్గర ఆపి వాళ్ళు వస్తున్న ప్రవాహాన్ని ఒక్కసారి తీస్తే ఎలా ఉంటుంది దాన్ని వర్ణించగలమా అలా ఉంటుంది పవర్ స్టార్ ఓపెనింగ్ ఎంట్రన్స్ సీన్ అలా ఉంటుంది డైరెక్షన్ బాగా తీశారండి చూసుకోండి రాసుకోండి సాంబా రికార్డులన్నీ తిరగ రాస్తాడు గుర్తుపెట్టుకోండి నందాజీ సరైన సమబుద్ధి ఉండాలి హీరోకి అప్పుడే కేకలా ఉంటుంది బాబా నందాజీ మీరు ఎరగొట్టేశారు
మీ ఇద్దరు సీన్ లో సూపర్ హిట్ ఒక మంచి తన బ్రో మంచి విషయం బ్రో ప్రతి ఒక్కడికి బుర్రలోకి వెళ్ళిపోద్ది అది పవర్ స్టార్ చెప్పారంటే ఇంకా బుర్రలోకి వెళ్ళిపోద్ది బ్రో మంచి విషయం రెస్పెక్ట్ ఉమెన్